हरे कृष्ण ये वाल्मीकि रामायणम एवरैते विंटुन्नारो विनबोये वारिकी विन्नवारिकी कूडा ना हृदयपूर्वक नमस्कारं तेलियजेस्तुन्नानु। मीरू स्किप चेयकुंडा चिवरि वरकु विनालनि ना विज्ञप्ति। एंदुकंटे रामायणं मनकी మనం మధ్య వరకు కొంచెం విని వదిలేస్తే మనకు అర్థం కాదు. అప్పుడు రేపు ఎవరన్నా చెప్పినప్పుడు మనం మొత్తం వినలేదు కాబట్టి కొన్ని సందేహాలు వస్తుంటాయి. అది కరెక్టేనా, ఇది కరెక్టేనా అనే సందేహాలు వస్తుంటాయి. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు వినవలసిందిగా నా యొక్క మనవి. నిన్న మనము పఠనం చేసిన దాంట్లో మంథరని శత్రుఘ్నుడు ఆమెని చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు భరతుడు చెప్తాడు, శత్రుఘ్న, స్త్రీలు ఎన్నటికీ వెదులు కారు. కైకేయి నా తల్లి, మందర్ల ఇద్దరిని కూడా నేను చంపదలుచుకుంటే ఒక క్షణం కూడా పట్టదు. కానీ అలా చేస్తే రాముడు నన్ను క్షమించడు, నాకు తెలుసు. అందువల్ల నీ యొక్క కోపాన్ని నిగ్రహించుకో అని చెప్పి శత్రుఘ్నుని వారించాడు. అంటే మంత్ర యొక్క ప్రాణాన్ని కూడా కాపాడాడు. అంటే ఆమెకి భరతుడికి ఎంత కరుణ ఎంత ఉందో మనకి అర్థమవుతుంది. ఇక్కడ ధర్మం కాపాడటం అంటే ఇదే. ఒక స్త్రీని చంపడం అనేది భగవంతుడికి ఇష్టం ఉండదు, అది ధర్మం కాదు. అందుకే రాముడికి ఇష్టము ఉండదు కాబట్టి మంథరని ఏమి చేయొద్దని చెప్పి భరతుడు అడ్డగించి ఆపేశాడు. అంటే ఈ భగవద్భక్తులు ఇలాంటి మంచి గుణాలు కలిగి ఉంటారు. అంటే రామాయణం మనం చదువుకుంటూ పోతాను కాదు, నేను మధ్యలో కొన్ని చెప్తున్నాను. అందుకే భరతుడి యొక్క గుణం ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే గుణాలు ఎవరికి ఉంటాయంటే భక్తులకి మాత్రమే ఉంటాయి. భౌతికంగా ఉండేవారికి ఉంటాయి గుణాలు, కానీ ఇలాంటి సద్గుణాలు ఉండవు. మంచి గుణాలే ఉంటాయి కానీ సద్గుణాలు ఉండవు, ఓన్లీ భగవద్భక్తులకు మాత్రమే ఉంటాయి. అందుకే చెప్తున్నారు భగవద్భక్తులు మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. సమాజంలో స్త్రీలు, గోవులు, వృద్ధులు, చిన్నపిల్లలు, బ్రాహ్మణులు, ఈ 5 రకాల తరగతుల వారిని మనము రక్షించాలి, గౌరవించాలి అని చెప్పబడింది. అంటే ఇక్కడ గోవులు ఉదాహరణకు నేను గోవుల గురించి చెప్తున్నా. గోవులు కృష్ణుడికి ఎంతో ప్రియమైనవి. అందుకే ఇక్కడ విష్ణు పురాణంలో చెప్తున్నారు, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। ओ प्रभु, ओ गोविंद, नीकु प्रणाममुलु। नीवु गोवुलकुनु ब्राह्मणुलकुनु समस्त मानवाळिकिनि ప్రపంచమునకు శ్రేయోభిలాషివి। అంటే బ్రాహ్మణులు ఆధ్యాత్మిక విద్యకు మరియు గోక్షీరములు అమూల్యమైన ఆహారానికి చిహ్నములు। జనరల్గా సమాజంలో బ్రాహ్మణులు వారు భగవంతుని గురించి విద్య చెప్పాలి, ఆధ్యాత్మిక విద్య చెప్పాలి బ్రాహ్మణులు। అలాగే ఆవు పావులు మనకి శ్రేష్టకరమైనటువంటివి, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటివి। బ్రాహ్మణులు గోవులనే రెండు ఇద్దరు। అదే ఈ కాలంలో బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉన్నారు, కానీ జనరల్గా గుడికి వెళ్ళినప్పుడు మనం టెంకాయ కొట్టి హారతి ఇచ్చి తీసుకున్న తర్వాత అలా కూర్చుంటాం। కూర్చున్నప్పుడు మనకి జనరల్గా ఎందుకంటే అలా కూర్చొని వెళ్తే ఒక మంచిది అనుకుంటాం మనం। వాస్తవంగా పూర్వకాలంలో ఏంటంటే మనం కూర్చున్నటువంటి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా మనము అక్కడ ఉండేటువంటి పూజారి గారిని ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటి, ఈ భగవంతుని గురించి లీలలు ఏమిటని అడుగుతారు। ఒకవేళ వీళ్ళు అడగకపోయినా కూడా అక్కడ ఉన్న పూజారి గారు కొన్ని విషయాలు చెప్తుంటారు। కానీ ఈ రోజుల్లో వెళ్ళిన వాళ్ళు అడిగే పరిస్థితి లేదు, ఉన్నటువంటి పూజారులు చెప్పేటువంటి సమయము వారికి లేదు। మనం భగవంతుని దగ్గరికి వెళ్తామే కానీ ఏదో మన మొక్కులు మొక్కుని టెంకాయ కొట్టి కొబ్బరిని వస్తూ ఉంటాము। వెళ్ళిన వాళ్ళు అడగాలి అక్కడ పూజారి గారిని, ఒక రాముడి గురించో కృష్ణ గురించో ఆ టెంపుల్ సంబంధించిన విషయాలు అడగాలి। ఒకవేళ ఆయన పంతులు గారు బిజీగా ఉంటే కొంచెం ఫ్రీగా మనం ఒక అరగంట అయినా కూర్చోగలిగితే అప్పుడైనా కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి। అది మనం భక్తిలో ముందుకు వెళ్ళడానికి కొన్ని మార్గాలు అన్నమాట। ఎందుకంటే ఈరోజు ఈ కలియుగంలో చూస్తున్నాం మనం, చిన్నపిల్లలకి రక్షణ లేదు, స్త్రీలకి రక్షణ లేదు, వృద్ధులకి రక్షణ లేదు। అంటే ముసలి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో వాళ్ళకి సంబంధించిన ఏమంటారు వాటిని ఆశ్రమాల్లో చేరుస్తున్నారు। నెలకి ఏదో ఒక 1000 రూపాయలు ఇచ్చేసి ఆ ఆశ్రమంలో పెడితే వాళ్ళే అతనికి ఆహారం పెడుతుంటారు నెలంతా। అలాగే గోవులకి ప్రస్తుతం ఎట్లా ఉంది ఆవుల పరిస్థితి, వాటిని తీసుకెళ్ళి గోవధశాలల్లో వాటిని నీకు తెలియదేముంది కట్ చేస్తూ ఉంటారు, జరుగుతూనే ఉన్నాయి। మనకు తెలిసి గోవులను మనము ఇప్పుడు ఈ కాలంలో తక్కువగా చూస్తున్నాం। ఒకప్పుడు ప్రతి ఇంటికి కొన్ని 40, 50, 100 అలా ఉండేది ఆవులు। ఆవు పాలు పిండటం, ఎద్దుల్ని పోషించడం అలాంటివి ఉండేది। కాలక్రమేణా వ్యవసాయం చేసేవారు కూడా తక్కువ అవడం వల్ల వాటిని పోషించే స్థితి లేకపోవడం వల్ల వాటిని అమ్మటం అలా జరుగుతూ వచ్చింది। ఇప్పుడు మనం కొన్ని గ్రామాల్లో చూస్తున్నాం, కొంతమంది చాలా శ్రద్ధగా వాటి మీద దృష్టి పెట్టి వాటిని పోషిస్తున్నారు। అది అందుకే పల్లెటూరులో ఆవు ఎక్కడ ఉందా అంటే 1-2 పేర్లు మాత్రమే వినపడతాయి మనకి, వాళ్ళ దగ్గర ఉందని। కాలం అలా మారిపోయింది, ఉన్నారు వారు ఆవుల్ని జాగ్రత్తగా సంరక్షించేవారు కొంతమంది కూడా ఉండబట్టి కలియుగం కూడా ఈ మాత్రం నడుస్తుంది। అందుకే సమాజంలో ఈ 5 తరగతుల వారిని మనం గౌరవించాలి, వారికి రక్షణ కల్పించాలి. ఇక్కడ మనకి భరతుడి యొక్క సద్గుణాలు మనకి అంటే మందర ప్రాణాన్ని కాపాడడంలో భరతుడు చూపించినటువంటి కరుణ అనేది మనం చెప్పుకుంటూ స్త్రీ గురించి ఆవుల గురించి కొన్ని విషయాలు మనం ఇలా చెప్పుకున్నాం. ఈరోజు మనం ఇక్కడి నుంచి రామాయణాన్ని మళ్ళీ పఠనం చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణాం. హరే కృష్ణ. నిన్న మనం చదివాం, భరతుడు రాగానే అందరూ కూడా భరతుడికి పట్టాభిషేకం చేయాలని సన్నాహాలన్నీ కూడా పూర్తి చేసుకొని పౌరులు నిరీక్షిస్తూ ఉన్నారు. భరతుడిని ఈరోజు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. ఈ ప్రతిపాదన విని భరతుడు బాధపడ్డాడు. తన కన్నిటిని నిగ్రహించుకుంటూ వశిష్ఠునితో, ఓ ఋషి సత్తమ, జ్యేష్ఠసుతుడు సింహాసనాన్ని అధిరోహించాలనేది మా వంశాచారం అనే సంగతి మీరు ఎరిగినదే. నన్ను రాముని యొక్క అధముడైన పరిచారకునిగా పరిగణించుకుంటాను కనుక రాముని నుంచి సింహాసనాన్ని అక్రమంగా చేజిక్కించుకుందామని నేను ఎన్నటికీ ఆలోచించలేదు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రావాల్సిందిగా ఒప్పించడం కోసం సాధ్యమైనంత త్వరగా నేను అడవులకు వెళ్దామనుకుంటున్నాను. అందులో నేను సఫలుని కాలేకపోతే లక్ష్మణుని వల్లనే నేను కూడా ఆయనతో ఉండిపోతాను. అందువల్ల మనం నిరాటంకంగా అడవులకు పోవడానికి వీలుగా మహాసైన్యాన్ని సిద్ధపరచడంతో పాటు నిర్మాణ శాస్త్రజ్ఞుల చేత అవసరమైన మార్గాలను నిర్మాణం చేయించండి అని భరతుడు మొదలు పలికాడు. భరతుని యొక్క అనురాగపూర్వకమైన అభ్యర్థనను విని అందరి నేత్రాలు సజలమైనాయి. ఆయన నిశ్చయం పట్ల అందరికీ సంతోషం కలిగింది. వారి సమ్మతి పొందిన మీదట భరతుడు కూడా గొప్ప ఊరటను పొంది ఆనందాశ్రువులు రాల్చాడు. భరతుని అభీష్టం గురించిన వార్త వ్యాపించడంతో ప్రతి ఒక్కరూ ఆనందభరితులైనారు. ఆ తర్వాత సచివులు నిర్మాణ శాస్త్రజ్ఞులను కార్మికులను పిలిపించారు. కొద్దిసేపట్లోనే ఒక పెద్ద కార్యబృందం అడవుల్లోకి ఒక విశాలమైన మార్గాన్ని నిర్మించడం కోసం నగరం నుంచి బయలుదేరింది. ముందుగా కార్మికులు చెట్లను నరికి వాటి వేళ్లను తవ్వి పెగిలించి నేలను చదును చేసి గోతులన్నింటినీ పూడ్చివేశారు. ఆ పైన 6 జల ప్రవాహాల మీద వంతెనలు కట్టి సున్నం కలిపిన కంకర మిశ్రమంతో రాజమార్గాన్ని నిర్మించి దానికి ఇరుపక్కల పుష్పవృక్షాలను నాటారు. అంతటా కృత్రిమమైన సరస్సులను సృష్టించడం కోసం ఆనకట్టలను నిర్మించారు. అంతా పూర్తయిన మీదట అయోధ్య నుంచి గంగా తీరం వరకు విస్తరించి ఉన్న ఆ రాజమార్గంపై చందన సౌరభయుతమైన జలాలను చల్లారు. విరామ శిబిరాల కోసం సముచితమైన ప్రదేశాలలో పెద్ద పెద్ద గుడారాలను వేసి వాటి చుట్టూ కంచెలను అగర్తలను ఏర్పాటు చేశారు. అలా దేవతలు ఉపయోగించదగినదిగా కనిపిస్తున్న ఆ మార్గాన్ని అంతటిని చాలా కొద్ది కాలంలోనే పూర్తి చేశారు. అలా నిర్మాణం పూర్తయిన మీదట ప్రజలు సంతృప్తి చెందారు. భగవంతునికి చేసే భక్తియుక్తమైన సేవ యొక్క పరిణామాత్మక ప్రభావాలు నిజంగా అద్భుతమైనవి. ఇంతదాకా రాముని విరహంతో నిరాశ నిస్పృహలకు లోనై ఉన్న ప్రజలు ఆయన సేవను ప్రారంభించిందే తడవుగా తక్షణ ఉపశాంతిని అనుభవించారు. భగవంతుని సేవించడానికి భగవంతుని దర్శించడానికి మధ్య తేడా ఏమీ లేదు. నిజానికి ఆయనను చేరుకోవాలంటే అందుకు సరైన మార్గం ఆయనను సేవించడమే. నేరుగా భగవంతుని చూడాలని ప్రయత్నించుకుంటే కంటే ఆయనకే మనను చూడాలని అనిపించేదంతటి చిత్తశుద్ధితో ఆయన్ను సేవించడం మంచిది. మరునాటి ఉదయం భరతుడు తన రథాన్ని తీసుకురమ్మని సుమంతుడిని ఆదేశించిన పిమ్మట తన పెద్ద సైన్యంతో బయలుదేరాడు. భరతుడి నేతృత్వంలోని ఆ మొత్తం బృందంలో రామునికి సంపూర్ణంగా అంకితులైన రథికులు నడుపుతున్న 60,000 రథాలు, 1,00,000 మంది అశ్వికులు, పద్మాల చేత అలంకృతమైన 9,000 గజాలు ఉన్నాయి. రాముణ్ణి అడవుల నుంచి తీసుకువచ్చే ఆశతో ప్రత్యేకమైన రథాలను అధిరోహించి కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా వచ్చారు. రాముణ్ణి చూసే అవకాశం వస్తున్నదన్న ఆనందంతో అనేక మంది ఇతర ప్రజలు కూడా భరతుని వెంట బయలుదేరారు. పౌరులంతా చూడటానికి దివ్య లోకవాసుల్లా కనిపిస్తున్నారు. వారు తమకున్న అత్యుత్తమమైన దుస్తులను ధరించి సౌరభాలు వెదజల్లే పుష్పమాలికలను దాల్చి తమ దేహాలకు చందన లేపనాన్ని పూసుకుని ఉన్నారు. రథాలు దివ్య విమానాలను తలపించగా మారుతం చేత తరమబడుతున్న శరత్కాల మేఘాల మాదిరిగా నిర్నిరోధంగా ముందుకు సాగుతున్నాయి. బృందంలోని వారంతా గంగా తీరాన్ని చేరిన మీదట ఆ రాత్రి అక్కడ గడపడానికి ఆగారు. భరతుడు ఆ అవకాశం వినియోగించుకొని తన దివంగత జనకుడికి గంగాజలంతో తర్పణం విడిచాడు. మహాసైన్యంతో అడవుల్లోకి వస్తున్న భరతను చూసిన గుహుడు అతడు రాముడి మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడేమోనని అనుమానించాడు. అందువల్ల గుహుడు తన సహచరులను హెచ్చరిస్తూ, మనం రాముడి అనుయాయులం, ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ముందు జాగ్రత్తగా మన 500 నావలలో ఒక్కొక్క దానిలో 100 మంది సైనికుల చొప్పున కాపలాగా నిలవండి. అప్పుడు అవసరమైతే భరతుడు గంగానదిని దాటకుండా అడ్డుకోగలుగుతాం అన్నాడు. భరతుడి మనస్సులో నిజంగా ఏముందో తెలుసుకుందామనే తలంపుతో గుహుడు అనేక కానుకలను తనతో తీసుకొని భరతుడిని కలవడానికి వెళ్ళాడు. గుహుడు రావటాన్ని సుమంతుడు గమనించి ఈ నిషాదరాజు రాముని మిత్రుడని భరతునికి తెలియజేశాడు. గుహుడు వచ్చిన మీదట భరతుడు అతనికి ఆతిథ్య మర్యాదలను చేసి భరద్వాజుని ఆశ్రమానికి ఎటు వెళ్ళాలని ప్రశ్నించాడు. అందుకు గుహుడు, నీవు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అక్కడికి వెళ్లేందుకు నేను నీకు దారి చూపుతాను, కనుక నీవు నిశ్చింతంగా ఉండవచ్చు. అయితే అసలు రాముని చూడడా రావడంతో నీ ఉద్దేశాలు ఏమిటో దయచేసి నాకు దాచకుండా చెప్పు. ఇంత పెద్ద సైన్యంతో రావడం చూస్తే నీవు ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అన్నాడు. భరతుడు సమాధానమిస్తూ, ప్రియమైన గుహ, నీ ఆరోపణ నాకు అమితమైన బాధను కలిగిస్తుంది. రాముడి సింహాసనంపై ప్రతిష్ఠించబడడానికి గాను ఆయనను అయోధ్యకు తిరిగి రమ్మని ప్రతిమాది ఒప్పించడానికి మాత్రమే వచ్చానని దయచేసి నా మాట నమ్ము అన్నాడు. అంతటా అప్పటికే చీకటి పడినందున అందరూ విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమైనారు. అప్పుడు భరతుడు తన సేయిపై పడుకుని ఉండగా గుహుడు అతని వద్ద చేరి, రాముడు ఇక్కడకు సీతా లక్ష్మణులతో కలిసి వచ్చినప్పుడు మేము ఎండుటాగులతో తయారు చేసిన శయ్య మీద పడుకున్నాడు. రాముడు సీత నిద్రించగా లక్ష్మణుడు నేను ఆ రాత్రంతా మాట్లాడుకుంటూ మేలుకునే ఉన్నాం. రాముడు కటిక నేల మీద పడుకుని ఉన్నంతకాలం లక్ష్మణుడు ఎలాంటి సౌకర్యాన్ని కానీ అంగీకరించడం భరించలేకున్నాడు. మరునాటి ఉదయం రామలక్ష్మణులు ఒక వడవృక్షం యొక్క జిగురు వంటి లేపనంతో తమ శిరోజాలను జట్ల కట్టుకుని గంగానదిని దాటారు అని చెప్పాడు. రాముడు తన శిరోజాలను జడలు కట్టించుకున్నాడని విని భరతుడు అత్యంత దుఃఖాన్ని పొందాడు. తన అగ్రజుడు అయోధ్యకు తిరిగి రావడానికి ఇష్టపడకపోవచ్చునని భయపడ్డాడు. ఈ అనుమానంతో వివసుడై భరతుడు అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. దగ్గరలోనే కూర్చొని ఉన్న కౌసల్య అతని సహాయానికి వచ్చింది. 1 గంట తర్వాత కానీ భరతుడు తిరిగి స్పృహ తెచ్చుకోలేదు. ఆందోళనతో ఉన్న తన సవతి తల్లిని చూచి రాముని గురించిన దుర్వార్త ఏది తను వినలేదని, తాను సొమ్మసిల్లటానికి అది కారణం కాదని ఆమెకు చెప్పి భయం పోగొట్టాడు. భరతుడు అడగడంతో గుహుడు అడవులకు వెళ్తూ రాముడు చేసిన పనులంటి అన్నిటినీ గురించి పూసకొచ్చినట్లు వివరించసాగాడు. తర్వాత గుహుడు భరత శత్రుఘ్నను వారి తల్లులను సీతారాములు నిద్రించిన చోటుకు తీసుకువెళ్ళాడు. వారి దేహభారంతో కృంగి అలాగే నిలిచి ఉన్న తృణశీయను చూపించాడు. అది చూసి ప్రతి ఒక్కరూ విచారమగ్నులైనారు. ఎందుకంటే రాజభోగాల చేత పరివేష్టింపబడి రాముడు ఎంత సౌఖ్యంగా నిద్రిస్తూ ఉండేవాడు వారు గుర్తు చేసుకున్నారు. సీతారామ లక్ష్మణులు పడుతున్న కష్టాలకు తానే కారణమని పరిగణించుకుంటున్న భరతుడు విశేషించి బాధపడ్డాడు. భరతుడు తనను తాను నిర్ణయించుకొని రాముని స్థానంలో తాను ప్రవాసం చేయదలచి తక్షణమే తన శిరోజయాలను జడలు కట్టించుకొని భూసేనం చేయాలని నిశ్చయించుకున్నాడు. మరునాటి ఉదయం జడలు కట్టించుకున్న శిరోజాలతో నారవస్త్రాలతో అలంకరించుకున్న భరతుడు తనను గంగానదిని దాటించమని గుహుని అభ్యర్థించాడు. ఆ తర్వాత ఏనుగులు నదిని ఎదుతూ దాటగా సైనికులను అశ్వాలను నావల్లో నదిని దాటించడం జరిగింది. సురక్షితంగా ఆవల తీరానికి చేరిన మీదట భరతుడు నావ దిగి గూడు మార్గదర్శనం చేయగా భరద్వాజుని ఆశ్రమం వైపు సాగిపోయాడు. మహర్షి ఆశ్రమం సమీపానికి వచ్చిన భరతుడు 2 మైళ్ళ దూరంలోనే తన సైన్యాన్ని నిలిపి అక్కడి నుంచి వశిష్ఠునితోనూ శత్రుఘ్నితోనూ కలిసి పాదచారి అయి ముందుకు సాగాడు. వశిష్ఠుడు తన ఆశ్రమంలో ప్రవేశించడాన్ని చూచిన భరద్వాజుడు వెంటనే లేచి ఆయనకు స్వాగతం పలికాడు. భరతుని యథార్థమైన మనోభావాలను తెలుసుకోదలిచిన భరద్వాజుడు ముందుగా అయోధ్య యోగక్షేమాల గురించి ప్రశ్నించాడు. ఓ రాకుమారా, ఏ పని మీద నీవు అడవులకు వచ్చావో దయచేసి నాకు చెప్పు. రామునికి కీడు తలపెట్టే ఆలోచనతో మాత్రం నీవు వచ్చి ఉండకూడదని ప్రార్థిస్తున్నాను అని ఋషి అన్నాడు. ఋషి పలుకులకు భరతుడు ఎంతగానో వ్యధ చెందాడు. అశ్రుపూరిత నేత్రాలతో నా అంతరంగంలోని భావాలను అందరూ ఎలా సంశయిస్తున్నారో చూసి బాధగా ఉన్నది. రాజ్యపాలన చేయడానికి అయోధ్యకు మరలి రమ్మని శ్రీరాముని ఒప్పించి ఎత్తించడానికి మాత్రమే నేను అడవులకు వచ్చానని దయచేసి తెలుసుకోండి. ఓ ఋషి సత్తమా, దయచేసి నన్ను అనుగ్రహించి రాముడు ఎక్కడ ఉంటున్నాడో నాకు చూపించండి అని అన్నాడు. అందుకు భరద్వాజుడు, రాకుమార, నీ యథార్థమైన మనస్తత్వాన్ని నా యోగశక్తితో నేను ముందే గ్రహించాను. లాంఛనంగా ఊరికే నేను పరీక్షించాను. నీ అగ్రజుడైన రాముడు చిత్రకూట పర్వతం వద్ద నివసిస్తున్నాడు. ఇప్పుడు దయచేసి రాత్రికి ఇక్కడే ఉండు. నీ ప్రయాణాన్ని రేపు తిరిగి కొనసాగించవచ్చు అని బదులు పలికాడు. భరద్వాజుని ఆతిథ్యానికి భరతుడు సమ్మతించాడు. అంతటా సైనికులకు కూడా విందు ఇవ్వదలచి మొత్తం సైన్యాన్ని పిలిపించవలసిందిగా ఋషి భరతుని అభ్యర్థించాడు. సైనికులు తన ఆశ్రమానికి వచ్చిన మీదట భరద్వాజుడు విశ్వకరంతో పాటు ఇంద్రుడు, యమరాజు, వరుణుడు, కుబేరుల నేతృత్వంలోని పలువురు ఇతర దేవతలను ఆవాహన చేసి తన అతిథులకు సర్వోత్కృష్టమైన విందు ఇవ్వటానికి అవసరమైన సంబరాల అన్నింటినీ సమకూర్చవలసిందిగా వారిని ప్రార్థించాడు. సంభారాల అన్నింటినీ సమకూర్చవలసిందిగా వారిని ప్రార్థించాడు. ఆ తర్వాత తక్షణమే సుగంధమయమైన మందమారుతం వీచసాగింది. స్వర్గలోకము నుండి పరిమళభరితమైన పుష్పాలు వర్షిస్తుండగా దేవదుందుబులు ధ్వనించసాగాయి. దానితో పాటు గంధర్వుల గానాలు, అప్సరసల నాట్యాలు సాగాయి. విశ్వకర్మ యొక్క యోజన ప్రకారం 40 మైళ్ళ వ్యాసార్థంతో ఆ ప్రాంతమంతా క్షణాల మీద పల పుష్పభరితమైన వృక్షాలతో నిండిన రమ్యమైన ఉద్యానవనాలు పరుచుకున్నాయి. 4 గదుల భవంతులు, అశ్వశాలలు, గజశాలలు ప్రత్యక్షమైనాయి. వాటితో పాటు ఊహించదగని సకల సౌకర్యాలతోనూ సామాగ్రితోనూ ఆహార వస్త్రాలతోనూ భోగ్య వస్తువులతోనూ సకల విధాన సుసంపన్నమైన ఒక రాజప్రసాదం కూడా అక్కడ వెలసింది. భరతుడు తన పురోహితులతో మరియు సచివులతోనూ కలిసి ఆ దేదీప్యమానమైన ప్రసాదంలో ప్రవేశించాడు. అక్కడున్న రాజసింహాసనాన్ని సమీపించి రాముడే అక్కడ ఆశీయుడైనట్లుగా భావించి రాముని ధ్యానించాడు. అలా భావిస్తూ భరతుడు సింహాసనానికి ప్రదక్షిణం చేసి అంజలి ఘటించాడు. అంతటా అతను ఒక చామరాన్ని చేయబూని ప్రధాన సచివునికి ఉద్దేశించబడిన పీఠంపై ఆసీనుడు కాగా తక్కిన వారంతా తమ తమ స్థానాల్లో ఆసీనులైనారు. ఈలోగా భరద్వాజుడు తన మాయాశక్తిని ఉపయోగించి ఒక పాయస స్రవంతిని సృష్టించి తన ఆశ్రమం గుండా ప్రవహింపజేశాడు. బ్రహ్మదేవుడు, కుబేరుడు ఒక్కొక్కరు 20,000 మంది చొప్పున యువతులను పంపించారు. వారు పరిశ్రమంగా మాత్రాన మనుషులను ఉన్మాదవేశానికి లోను చేయగల ప్రభావైపోయేతులు. భరతుని కోసం రాముని మహిమలను గానం చేయడానికై గంధర్వ ముఖ్యులు రాగా వారికి సంగీత వాద్య సహకారాన్ని సమకూర్చడానికై భరద్వాజుడు దివ్య వృక్షాలను రప్పించాడు. భరతుల్ని అలా వినోదింపజేస్తూనే సైనికులను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయడం జరగలేదు. వారి కోసం దివ్య రమణులు మధుర స్వరాలతో గానాలాపన చేస్తూ వారిని మద్యం సేవించమని, పాయసం భుజించమని కోరారు. ఒక్కొక్క పురుషుని దేహాన్ని 7-8 మంది యువతులు తైలమర్దనం చేయడంలో నిమగ్నులై ఆ తర్వాత వారికి జలస్నానం చేయిస్తున్నారు. ఇతర యువతులు యోధులకు ఏకాంత స్థలాల్లో మదిరను అందిస్తూ వారికి పాద సంవాహనం చేస్తున్నారు. అశ్వాలకు సైతం తేనెలో ముంచిన ధాన్యాలను తినిపిస్తున్నారు. మత్తులో చిత్తైన సైనికులు స్వర్గం అంటే ఇదే, ఇక అడవుల్లోకి ప్రయాణం కొనసాగించాలని కానీ అయోధ్యకు తిరిగి వెళ్ళాలని కానీ మేము కోరుకోం అంటున్నారు. అలా సైనికులు అప్సరసల సాంగత్యంలో అన్ని రకాల సుఖానుభవంతో సంతృప్తులైనారు. నిజానికి వేలాది మంది సైనికులు పాడుతూ, నవ్వుతూ, నాట్యం చేస్తూ అటు ఇటు పరుగులు పెట్టడం కనిపించింది. ఆ వినోదాలకు అందరూ ఎంత అబ్బురపడ్డారంటే అదంతా వారికి ఒక మహాదానందభరితమైన స్వప్నానుభూతిలో తేలియాడుతున్నట్లుగా అనిపించింది. ఆ రాత్రి అతి వేగంగా గడిచిపోతున్నట్లు అనిపించింది. సూర్యోదయం కావడంతోనే గంధర్వులు, అప్సరసలు, దివ్య వృక్షాలు భరద్వాజుని వద్ద సెలవు తీసుకుని తమ తమ స్థానాలకు వెళ్ళిపోవడం జరిగింది. అంతటా భరతుడు తన తల్లులను వెంట తీసుకుని భరద్వాజును సమీపించి చిత్రకూటానికి వెళ్ళటానికి గుర్తులు చెప్పమన్నాడు. భరతునితో వచ్చిన ఒక ఆమె దుఃఖంతో శుష్కించినట్లుండట భరద్వాజుడు చూశాడు. అదే సమయంలో మరొక ఆమె ప్రణామం చేయటానికై ఆయన పాదాలను పట్టుకుంది. వేరొక ఆవిడ సిగ్గుతో తల వాల్చుకొని నిలిచి ఉంది. భరద్వాజుని కుతూహలాన్ని గమనించిన భరతుడు, ఈమె కౌసల్య, నా తండ్రి యొక్క పత్నులలో జ్యేష్ఠురాలు. ఈమె సుమిత్ర, లక్ష్మణ శత్రుఘ్నుల జనని. ఇక ఈ అశిష్ఠురాలు, క్రూరురాలు, వంచకి, పాతికి అయిన మూడో ఆవిడ కైకేయి. రాముని ప్రవాసానికై కారకురాలై ఈమె మా ప్రస్తుత కష్టాలన్నింటికి హేతుభూతురాలనేది అని వివరించాడు. అంతటా భరద్వాజుడు భరతునితో, నీ తల్లిని నిజంగా నేరస్తురాలైనట్లుగా నీవు పరిగణించకూడదు. రాముడు అరణ్యాలకు బహిష్కరించబడడం వెనుక ఉన్నతమైన ప్రయోజనం ఒకటి ఉంది. అలా అది సకల జీవరాశుల యొక్క శ్రేయస్సు కోసం, సుఖ సంతోషాల కోసం ఈ ఉద్దేశించబడింది అని చెప్పాడు. ఆ తర్వాత భరతుడు భరద్వాజ ఋషికి ప్రదక్షిణాలు, నమస్కారాలు ఆచరించి తన సైన్యాన్ని బయలుదేరమని ఆజ్ఞాపించాడు. రథ, గజ, తురగ పదాతి దళాలు ముందుకు నడవగా వన్యమృగాలన్నీ భీతితో పలాయనం చిత్తగించాయి. ఎట్టకేలకు చిత్రకూట పర్వతం దృశ్యం గోచరం కాగా భరతుడు రాముని కుటీరం ఎక్కడుందో చూడమని తన రక్షకులను ఆజ్ఞాపించాడు. దూరంగా ఒకచోట పొగ పైకి వస్తుండడం కొందరు సైనికులు చూసి సంతోషాతిశయంతో భరతుడికి తెలియజేశారు. సైన్యాన్ని అక్కడ శిబిరం వేసుకోమని చెప్పి భరతుడు వశిష్ఠునితోనూ, సుమంత్రునితోనూ, పలువురు ఇతరులతోనూ కలిసి పాదచారి అయి రాముని కుటీరాన్ని సమీపించాడు. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడి వరకు ఆపదు. అందరూ కూడా నేను చదివే ఈ వాల్మీకి రామాయణంలో నా మాటలు ఏమైనా చదవటంలో పొరపాటు ఉన్నా, తడబడినట్లుగా ఉన్నా కూడా మీరు పెద్ద మనసుతో క్షమించి ఈ రామాయణాన్ని శ్రద్ధగా వినవలసిందిగా కోరుకుంటూ, వింటున్న మీ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు కలిగి ఉండాలని చెప్తున్నాను. హరే కృష్ణ. మీరు తప్పకుండా ప్రతిరోజు ఈ హరే కృష్ణ మహామంత్రం కనీసం రోజుకి 108 సార్లు చేయడానికి ప్రయత్నించండి. మా గురువు గారు అలాగే ప్రభుపాదుల వారు శ్రీరామచంద్రుడు అందరూ కూడా సంతోషపడతారు. వారి కృప మీకు కూడా కలుగుతుంది. ఆ జపం చేస్తే దాని శక్తి అనేది మహిమ అనేది మీకు త్వరలోనే తెలుస్తుంది. మనం ఇంకా రామాయణం చాలా ఉంది. ఎలాగూ ఈ కరోనా సంక్షోభంలో నేను భగవంతుని దయ వల్ల గురువు కృప వల్ల పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా ఈ వాల్మీకి రామాయణం శ్రీరాముని దివ్యచరితం అనే ఈ గ్రంథాన్ని నేను పూర్తి చేస్తాను. మీ అందరూ కూడా ఈ రామాయణం విని 1-2 సార్లు వినండి, మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఒక గురువుడు కానీ భరతుడు భరద్వాజ మహర్షి అందరూ కూడా వారి యొక్క క్వాలిటీస్ ఎలా మనం అర్థం చేసుకోవాలో నేను మరలా మధ్యలో అప్పుడప్పుడు కొన్ని నేను విన్నవి మీకు తెలియజేస్తాను. హరే కృష్ణ.